వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు నిప్పులు చెరిగారు. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అవమాన భారంతో అసెంబ్లీ గడప ఎక్కేందుకు జంకుతున్నారని ఎద్దేవా చేసిన దాడి వీరభద్రరావు విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసి ఇప్పుడు ధర్నాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను అపఖ్యాతికి పాల్గొనేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ప్రజా సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లాలని డిమాండ్ చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనతో 5 ఏళ్లు రాష్ట్రానికి అధోగతి పాల్చేసి ఇప్పుడు ఘోర ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఆంధ్రప్రదేశ్ను అప్రతిష్ట పాల్చేసే రీతిలో వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార మదంతో రాజసం చూపించిన జగన్మోహన్ రెడ్డి సింహం ఒంటరిగా వస్తుందన్న ప్రగల్భాలు నేడు ఏమయ్యాయని టీడీపీ ప్రశ్నిస్తుంది. ఘోర ఓటమిని మూటగట్టుకున్న వైసీపీ అధినాయకుడి ధోరణి ప్రజా తీర్పునే తప్పుపట్టేలా ఉందని, ఓటమిని విశ్లేషించకుండా ప్రజలే తప్పు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 5 ఏళ్లు రాజభోగాలు అనుభవించి ప్రజలు చీత్కార రుచి చూసిన జగన్ అవమాన భారంతో అసెంబ్లీలో మొహం చూపించేందుకు వెనకాడుతున్నారన్న ప్రజావాణి బాగా వినిపిస్తుంది. అందుకే అసెంబ్లీ ప్రారంభం రోజునే వాకౌట్ చేసి నల్లకండువాలు కప్పుకుని కొత్త గ్రామాలకు తెరలేపారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకే జగన్ దారులు వెతుక్కుంటున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఓ అడుగు ముందుకు వేసి సింహం ఒంటరిగా వస్తుందన్న జగన్ ఢిల్లీ ధర్నా ఇతర పార్టీల ప్రాపకం కోసం ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసినట్టే ఓటమిని జీర్ణించుకోలేక ఢిల్లీలో ధర్నాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను జగన్ అపఖ్యాతి పాల్చేసేందుకు చూస్తున్నారని దాడి వీరభద్రరావు మండిపడ్డారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎంతకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ జోపి మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఓడించారు, నేను ఏ తప్పులు చేశాను అని సమీక్ష చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేటువంటిది విచిత్రం. తర్వాత ఆయన ఓటమికి పాడిగట్టినటువంటి ఆయన యొక్క నలుగురు బంధువులు ఉన్నారు. ఆ నలుగురు ఎవరండి? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. ఇప్పుడు వారు ఎక్కడున్నారండి? వారు కూడా ఇవాళ సమావేశాలకి, ఆయన పెట్టినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు డొమ్మా కొట్టి వెళ్ళిపోయారు. అంటే తనకు పాడిగట్టినటువంటి తన నలుగురు బంధువులు కూడా తనని అతి త్వరలో విడిచిపెట్టిపోయేటువంటి రోజులు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. తాను తెలుసుకోవాలి, ఒక పార్టీకి రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వారు ఆ పార్టీని బతికించుకోవడం కోసం ఇంకా కొంతమంది అతను ఓట్లు వేశారు. పొరపాట్లు గ్రహపాట్లు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు కదా. అంచేతను ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అతను 10 మంది ఉన్నవండి, 11 మంది ఉన్నవండి ఎమ్మెల్యేలు. ఒంటరిగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి గతంలో, కరుణానిధి అవనండి, జయలలిత అవనండి, ఇటువంటి వారందరూ కూడాను. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఒంటరిగా పోరాటం చేసినటువంటి పార్టీలు మార్క్సిస్ట్ అటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. అటువంటి వారు కూడా ప్రజా సమస్యల మీద స్పందించేవారు, ఫ్రంట్ సీట్లకు అవకాశం ఇచ్చేవారు. ఇంకా ఫ్రంట్ సీట్లో అవకాశం ఉంటుంది. ఒక మేజర్ పార్టీగా 10 మంది ఉన్నది, మేజర్ పార్టీ కింద ఉంటుంది. ఆయన ప్రతి సమావేశాన్ని కూడా, ప్రతి సబ్జెక్టుని కూడా ఆయన ప్రారంభించేటువంటి అవకాశం అతనికి ఉంటుంది. రేపు గవర్నర్ ప్రసంగం మీద అనవండి, ఇతర బిల్లు మీద అనవండి, అన్నిటికీ మొదటిసారిగా అతనే ప్రారంభించాలి. ఆ అవకాశాలన్నీ కూడా వదులుకొని శాసనసభ నుండి పారిపోయేటువంటి సంస్కృతి, రెండవది విష సంస్కృతి. ప్రజలు ఇచ్చినటువంటి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి తీర్పుని పరిహసించేటువంటి విధంగా ఢిల్లీ నడివీధిలో ఆయన ధర్నాలు చేయడం అనేటువంటిది చాలా అమానుషమైనటువంటి చర్య, అవమానకరమైనటువంటి చర్య. ఇది రాష్ట్రానికే తీరని అవమానం అని చెప్పి నేను భావిస్తూ దాని తాలూకు బాధ్యత
ఈ రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి చేసేటువంటి అతని ప్రయత్నాలని విరమించుకోవాల్సిందిగా అతను నేను విజ్ఞప్తి చేస్తూ, ఢిల్లీలో నడివీధిలో రాష్ట్రాన్ని పరిహసించేటువంటి, రాష్ట్ర ప్రజలు తనకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పుని పరిహసించేటువంటి చర్యలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.